ఇప్పటికీ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఓట్ ఆన్ అకౌంట్ ఆర్డినెన్స్ ఆమోదంపై మంత్రివర్గం చర్చించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల అమలుపైన, ఆర్థిక పరిస్థితిపైన చంద్రబాబు నేతృత్వంలోని మంత్రులు చర్చించబోతున్నారు. మరోవైపు జూలై 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నట్లుగా సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వం ఇంకా కుదురుకోలేదు. దీంతో మరో 2-3 నెలల కోసం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ద్వారా ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఓట్ ఆన్ అకౌంట్ ఆర్డినెన్స్ ఆమోదంపై మంత్రివర్గంతో ఇవాళ చర్చించే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. సో ఇంకో 3 నెలలు మళ్ళీ ఓట్ ఆన్ బడ్జెటే ఉండే అవకాశం ఉందనుకోవచ్చు. ప్రజెంట్ అప్డేట్స్ ఏంటి? సత్తాజ్ మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కొద్దిసేపు క్రితమే చంద్రబాబు అధ్యక్షన ప్రారంభమైంది. ఈ కేబినెట్కి సంబంధించి పలు కీలకమైన అంశాలు చర్చించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ సంబంధించి కూడా నిన్న చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రంపై ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది. వ్యవసాయ రుణాలు, అలాగే ప్రధానంగా చూసుకుంటే బ్యాంకు రుణాలకు సంబంధించి, అలాగే సివిల్ సప్లైకి సంబంధించిన ఏదైతే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మార్పులు చేర్పులు భారీ స్థాయిలో కూడా అక్రమాలు చోటు చేసుకున్నాయి. దీంతో పాటుగా ఏదైతే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, అసలు ఏ శాఖకు సంబంధించి ఎంతెంత నిధులు ఉన్నాయి, ఎంతెంత నిధులు రావాల్సి ఉన్నాయి, బడ్జెట్కి సంబంధించి ఎటువంటి గణాంకాలు కానీ, ఎటువంటి విధి విధానాలు కానీ, ఎటువంటి క్లియర్ కట్గా లేని పరిస్థితి కనిపించింది. మంత్రులు, ముఖ్యమంత్రి సైతం ఎన్నిసార్లు వివరాలు అడిగినా ఏ శాఖ నుంచి కూడా సరైన వివరాలు వచ్చే పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కనిపించట్లేదు. ఈ నేపథ్యంలోనే అసలు బడ్జెట్కి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొంత రోజులు ఆగాలి, ప్రస్తుతానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తాం. దానిలో భాగంగానే మరొక 3 నెలల పాటు ఓట్ ఆన్ బడ్జెట్ను పెట్టేందుకు కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తాం. దానికి సంబంధించిన ఆర్డినెన్స్ ఈరోజు విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. దాన్ని కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. దాంతోపాటుగా ఉచిత బస్సు, అలాగే ఏదైతే సూపర్ 6 హామీలు, గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం తదితర కార్యక్రమాలకు సంబంధించి కూడా కేబినెట్లో పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాత దానికి సంబంధించి ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ 6లో ఏదైతే హామీలు ఉన్నాయో ఆ హామీలన్నింటికి సంబంధించి ఒకే రోజు అమలు చేయడం ప్రారంభించడమా, లేకపోతే ఆగస్టు 15 నుంచి దసరాలోపు విడతల వారీగా ప్రారంభించడమా అనే దానికి సంబంధించి కూడా కేబినెట్లో చర్చించే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు జరగబోతున్న కేబినెట్లో ప్రధానంగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, అలాగే 22 జరగబోతున్న అసెంబ్లీ సమావేశాలు, ఈ రెండు ప్రధానమైన అంశాలుగా కూడా సమీక్షా సమావేశం జరగబోతుంది. ఆ తర్వాత మిగిలిన కొన్ని అంశాలకు సంబంధించి కూడా కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం. ఎందుకంటే తల్లికి వందనానికి సంబంధించి కూడా ఇటీవల విడుదల చేసిన గైడ్లైన్స్ని, వాటిని జీవోగా మార్చి ప్రతిపక్షాలు చేసిన విమర్శల్ని వెంటనే దానికి సంబంధించి ప్రభుత్వం అప్రమత్తమైంది. దానికి సంబంధించిన పూర్తి స్థాయి విధి విధానాలు, అలాగే ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు సంబంధించి వ్యవసాయ రుణాలు, కౌలు రైతులకు సంబంధించి విత్తనాలు, ఎరువులు సరఫరా తదితర అంశాలకు సంబంధించి, అలాగే రాష్ట్రంలో డయేరియా విస్తృతంగా విజృంభిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి తీసుకుంటున్న చర్యలు, వైద్య ఆరోగ్య శాఖ ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, అలాగే మున్సిపల్ శాఖకు సంబంధించి కూడా సమన్వయం చేసుకుంటూ పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ, అలాగే వైద్య ఆరోగ్య శాఖ 3 శాఖలకు సంబంధించి కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోంది. గత వారం 10 రోజులుగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి చిన్నారులు, అలాగే యువతులపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలకు సంబంధించి కూడా చాలా సీరియస్గా నిన్న చంద్రబాబు స్పందించారు. దానికి సంబంధించి ఈరోజు కేబినెట్లో కూడా పూర్తి స్థాయిలో కఠినమైన ఆంక్షలు విధిస్తూ, అంటే ఒక కఠినమైన చట్టాన్ని రూపొందించే విధంగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తోంది. సత్తాస్.